ఒక భర్త భార్యని బాగా చూసుకోకపోతే భార్య ఖచ్చితంగా తప్పు చేస్తది. బ్యాచలర్స్ మీకు ఏమేం కావాలో అన్ని సినిమాల్లో ఉన్నాయి. బాలయ్యని తెలుసుకుంటే జరగకుండా ఉండేది లేదు, అన్ని హిట్ అయిపోతది. జై బాలయ్య, జై బాలయ్య. ఆ షికార్ సినిమా చూశాను, షికారు పోతే కూడా నిజంగా అంత హ్యాపీగా ఉండదు. ఆ హుషారు ఆ మాత్రం కాకపోయినా దాని పక్కకి వెళ్ళిపోతాడు జరిగింది. కుర్రోళ్ళకి పుట్టిస్తాది దాన్ని హుషారు. నిజంగా అట్లాంటి సినిమా పక్కింటి ఆంటీకి ట్రై చేయి టిఫిన్లు పెడతాది, ఎదురింటి ఆంటీకి ట్రై చేయి ఫుల్ మీల్స్ పెడతాది, డబ్బున్న ఆంటీకి ట్రై చేయి గూగుల్ పే చేస్తుంది. కానీ మా చుట్టుపక్కల ఏ ఆంటీకి హెల్పింగ్ నేచర్ లేదు బ్రో. అందరూ చారీలు చెప్పేవాళ్ళే తప్ప హెల్పింగ్ నేచర్ ఉన్న ఆంటీలు చాలా తక్కువ మంది ఉన్నారు. దయచేసి సినిమా చూడండి, హెల్పింగ్ నేచర్ నేర్చుకోండి ఆంటీలు. జై ఆంటీ. ఓషా ఇక్కడ ఉన్న కుర్రాళ్ళందరూ ఆంటీల కోసం వచ్చారేమో. నిజంగా సినిమా సాంగ్స్ మాత్రం ఎక్సలెంట్ బ్రో. నిజంగా ప్రతి ఒక్క కుర్రాడు కనెక్ట్ అవుతుంది. మనసుగా పరిచేని అని ఎవ్రీ సాంగ్ నిజంగా ఎక్సలెంట్. మంచి స్టోరీ ఉంది లైన్లో ఆంటీ అని చెప్పేసి మీరు అందరు నెగిటివ్గా వేరే పర్స్పెక్టివ్లో చూస్తారు. కానీ ఓవరాల్ సినిమా చూసిన తర్వాత ఒక మంచి థీమ్, మంచి ఫీల్ హార్ట్తో, ఒక హెవీ హార్ట్తో మాత్రం మీరు అందరు బయటకు వస్తారు. నిజంగా అటువంటి సినిమా ఇది, నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ఎంటర్టైన్మెంట్. చమ్మక్ చంద్ర హుషారు రేంజ్ హిట్ సినిమా ఇది. నిజంగా నీకు ఆ సినిమాలో ఎట్లాంటి సాంగ్స్ హిట్ అయ్యో ఇదే సినిమాలు అంతే సాంగ్స్ బంపర్ హిట్ అయ్యి ఉన్నాయి. నిజంగా మిలియన్ల వ్యూస్ ఉన్నాయి యూట్యూబ్లో అంతా. కామెడీ కూడా ఈ చమ్మక్ చంద్ర, ఈ రచ్చారవి, వీళ్ళందరూ వేణు గారు, వీళ్ళందరూ చేసిన కామెడీ పోసానికి కృష్ణమూర్తి ఎక్సలెంట్ ప్రతి ఒక్కరిది. నిజంగా నేనైతే ఈ సినిమాలో ఆంటీకి నా గుండె ఇచ్చేసాను. నిజంగా అంత బాగుంది నిజంగా ఆంటీ మాత్రం. అలాంటి ఆంటీ ప్రతి ఒక్క కుర్రాడు పక్కింట్లో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్క కుర్రాడికి. బాలయ్య, బాలయ్య సినిమా మొత్తం రన్ అవుతూ ఉంటాడు బ్రో. బాలయ్య ఫ్యాన్గా పక్కన హీరో ఫ్రెండ్ కనిపిస్తాడు. జై బాలయ్య, జై బాలయ్య అని చేసే ప్రతి ఒక్క పని ముందు జై బాలయ్య అనుకుంటారు. జై బాలయ్య అంటే అది ఒక దైవేద్య, అది ఒక నామం. ఏది ఓం శివాయ నమః, ఓం గోవింద గోవింద అన్నట్టు జై బాలయ్య అదొక నినాదం అయిపోయింది. నిజంగా బాలయ్య అని తలుచుకుంటే జరగకుండా ఉండేది లేదు, అన్ని హిట్ అయిపోతుంది. జై బాలయ్య, జై బాలయ్య. షికారు మూవీ సూపర్గా ఉంది. ఎందుకంటే ఒక భర్త భార్యని బాగా చూసుకోకపోతే భార్య ఖచ్చితంగా తప్పు చేస్తుంది. ఈ మొగాళ్ళ చెత్త మెంటాలిటీతోటి భార్యని బాగా చూసుకోకుండా మళ్ళీ ఎవరితోనైనా మాట్లాడితే అనుమానించడం ఇదంతా వేస్ట్. భార్యని మంచి చూసుకుంటే భార్య సూపర్గా ఉంటుంది, ఎవరితో మాట్లాడదు. సో ఈ మెసేజ్ సూపర్ చూపించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీ, చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఏ షికారు సినిమా చూశాను, షికారు పోతే కూడా నిజంగా అంత హ్యాపీగా ఉండదు. చాలా హ్యాపీగా ఉంది. నేను చూశారు కదా నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. చాలా బాగుంది సినిమా. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ముఖముఖం తెలియని వాళ్ళకి పెళ్లి, అమ్మాయి నుంచి పెళ్లి చేస్తున్నారు. అట్లా కాకుండా అమ్మాయికి నచ్చిన వాళ్ళని చేస్తే సుఖపడుతుంది అనేది సారాంశం ఉన్నది. అయితే నచ్చిన వాళ్ళని చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది చూపించారు. సినిమా అయితే సూపర్ ఉన్నది. అయితే నచ్చని అబ్బాయిని చేసుకోవడం వల్ల వేరే అబ్బాయికి లింక్ అవుతుంది, ఆయన తప్పించుకోవడం. ఆ ఇల్లు మొత్తం సినిమా మొత్తం అట్లా ఉన్నది. చాలా బాగుంది భయ్య సినిమా మొత్తం కామెడీ, ఫుల్ కామెడీ. షికార్ చాలా బాగుంది భయ్య, చూడండి నవ్వి నవ్వి చచ్చిపోతాం. చాలా బాగుంది సినిమా భయ్య. ఇప్పుడే షికార్ మూవీ చూశాను. బ్యాచలర్స్ మీకు ఏమేమి కావాలో అన్ని సినిమాలు ఉన్నాయి. అంకుల్స్ ఆంటీస్ మీరు కూడా వచ్చి సినిమా చూడండి. ఇంకోటి ఒక భార్య గురించి కూడా భర్త ఆలోచించాలి. తన ఆఫీసే కాదు ఇంట్లో భార్య ఏముంటుంది అనేది కూడా మనం ఆలోచించాలి. తన డ్రీమ్ ఏందనేది నిజంగా ఎంత బాగా చూపించాలంటే సినిమాలో నిజంగా హార్ట్ ఫీల్ టచ్ అవుతుంది. ఒకటి పెళ్లి చేసుకొని మన సుఖాలకే మనము అలవాటు పడ్డామా, సో వాళ్ళకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది, వాళ్ళు కూడా ఒక పని చేయాలని ఉంటుంది అనేది దీంట్లో సినిమా క్లియర్ కట్గా చూపించారు. లాస్ట్ ఇంకోటి బాలయ్య బాబు ఫ్యాన్స్గా చేసిండు మనడు, సూపర్ వయ్యా. నిజంగా ఫ్యానిజం నువ్వు ఎవరు ఫ్యాన్ అయితే ఏంది, మనమందరం సినిమా ఫ్యాన్స్. నిజంగా లాస్ట్కు వైవా వస్తాడు, మంచిగా ఉంది డైలాగు, ఫుల్ కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎమోషన్ క్యారీ చేస్తూ, కామెడీ క్యారీ చేస్తూ, అక్కడక్కడ సెంటిమెంట్ క్యారీ చేస్తూ, అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ, మీరు ఎక్కడ డిసప్పాయింట్ కారు. మంచి సినిమా, సూపర్ సినిమా. అన్ని సినిమాలతో పాటు ఇది కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. సినిమా మాత్రం బాగుంది అన్న, చాలా బాగుంది. ఉమెన్స్ గురించి మొత్తం ఇంకోటి బాలయ్య ఫ్యాన్స్ కూడా చాలా ఇష్టపడతారు, ఎందుకంటే మూవీ మాత్రం హిట్ చాలా బాగుంది. అమ్మ గురించి ఆ హుషారు ఆ మాత్రం కాకపోయినా దాని పక్కకి వెళ్ళిపోతుంది అనుకోండి. కాకపోతే సినిమా మాత్రం హిట్ అన్న. మన ఉమెన్స్కి అమ్మ ప్రేమ చూపించారు, ఆడవారి ప్రేమ ఎలా ఉంటుంది అని.
సాంగ్స్ ఎక్కువ లేవు, ఒకటి ఉంది అన్న ఐటమ్ సాంగ్ ఏదో సూపర్ అన్న. ఇంకోటి ఆడవారు పెళ్ళికి ముందు ఎలా ఉంటారో పెళ్ళి తర్వాత అలాగే ఉండాలి. ఇంకోటి మనం పెళ్ళికి ముందు ఆడవారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి గారు ఎలా ఉంటారో పెళ్ళి తర్వాత కూడా వాళ్ళ ఆయన దగ్గర కూడా అలాగే ఆనందంగా జీవించాలని చూపించిన సినిమాలో బాగుంది. సినిమా మాత్రం హిట్, చాలా కామెడీ ఉంది. ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్రెండ్స్ అయితే చాలా బాగా చూడొచ్చు అండి. తాత క్యారెక్టర్ బాగుంది, తాత క్యారెక్టర్ చాలా బాగుంది అండి. కొత్త వాళ్ళు చాలా బాగుంది, పాటలు బాగుంది. సూపర్ ఉంది మూవీ మాత్రం. వాళ్ళ తాత క్యారెక్టర్ అయితే హైలైట్ ఉంది మేడం. కిందికి వెళ్ళండి మేడం. షికారి సినిమా చూశాను. సో షికారి అనేది చాలా వండర్ఫుల్గానే ఉంది. కొన్ని ఎలిమెంట్స్ అయితే అద్భుతమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. సో డైరెక్టర్ గారు మా నెల్లూరైనా కూడా నెల్లూరులో మంచి డైరెక్టర్ వస్తున్నాడని నేను నమ్ముతున్నాను. చాలా వండర్ఫుల్గానే తీర్చిదిద్దాడు సినిమాని. బాగా కామెడియన్స్ అంటే ఇద్దరు నలుగురు హీరోల మధ్య ఒక కామెడీని క్రియేట్ చేయటమంటే మాటలు కాదు. ఆ కామెడీ ఎలిమెంట్స్ మాత్రం బాగానే క్రియేట్ చేశాడు. ఆ డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. రాబోయే రోజుల్లో మంచి డైరెక్షన్ చూసినట్టు ఒక అనుభూతి అయితే కలుగుతుంది. మరిన్ని సినిమాలతో ఆదరిస్తాడని, తెలుగు ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో తప్పకుండా విజయం సాధిస్తాడని కోరుకుంటూ ఇట్లు మీ పెట్టారు. థ్యాంక్ యూ, నమస్కారం తెలిసి. థ్యాంక్ యూ. చాలా బాగుంది, హుషారులాగానే ఉంది. కొన్ని ఎలిమెంట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ పండించే విధంగా రాబోయే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీకి మంచి డైరెక్టర్గా తెలుసుకోవచ్చు. రాబోయే రోజుల్లో అద్భుతమని చెప్పుకోవాలి. షికార్ అనేది కామెడీ బాగానే పండించాడు. నలుగురు హీరోల మధ్య కొన్ని కామెడీ తీసుకొచ్చాడు. తెలుగు ఇండస్ట్రీకి హరిగారు అనే ఒక డైరెక్టర్ రాబోతున్నాడని ఒక మెసేజ్ ఇచ్చాడు. చాలా వండర్ఫుల్ తొలి సినిమా ఆయనకి. సో చాలా వండర్ఫుల్గానే ఉంది. థ్యాంక్ యూ, నమస్కారం తెలుసుకుని నా పెట్టిన తర్వాత. థ్యాంక్ యూ.